అధికారికంగా వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేద్దాం అనుకున్నాం కాబట్టి వెళ్ళి అధికారికంగా ఆర్ఓ కూడా మళ్ళీ ఒకసారి నేనే ఫిర్యాదు చేస్తా దొరికినటువంటి వీడియో క్లిప్పింగ్ ను బట్టి ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు పంచింది వాస్తవం అని ఒప్పుకున్నారు కాబట్టి క్లియర్ కట్ ఎఫ్ఐఆర్ ఇంక దాని మీద విచారణ కూడా అవసరం లేదు మానవతా దృక్పథంతో పంచాడా ఇంకొక దృక్పథంతో పంచాడా ప్రతి ఒక్కడు ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అనే చెప్తాడు తీసుకునేవాడు మానవతా దృక్పథంతోనే తీసుకుంటాడు కాబట్టి మానవతా దృక్పథంతో పంచామని చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాస్తున్నాడు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి తప్ప కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళాం ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ల ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నన్ని రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పని పరిశీలకుడు కూడా నియమించండి అని చెప్పి కూడా ఎన్నికల కమిషనర్ కి ఈరోజు రాయడం జరిగింది.